స్వాములందరికీ స్వామి శరణం. అండ్ హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. యాక్చువల్గా మాల వేసుకున్నాక ఇక ప్రాంకులు చేయవచ్చు అనుకున్నా. సో కాకపోతే ఏమైందంటే మాలలో ఒక ప్రాంక్ చేద్దామని అనుకున్నది. ఎట్లా అంటే మా గురుస్వాముల మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే ఈ మాలలో ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కోపం వస్తూ ఉంటుంది. ఏ చిన్న వాటికి ఈ పని నేను ఎందుకు చేయాలి, వాళ్ళు ఇతరులు వాళ్ళు ఖాళీగా ఉన్నారు నేను ఎందుకు చేయాలని చెప్పేసి ఉంటుంది. దాని గురించి ఆర్గ్యుమెంట్ ఉంటుంటుంది. అట్లా కాకుండా ఇక్కడ స్వాములతో అంటే నేను వేరే కుటీరం ఉండే కొత్తగా రీసెంట్గా వీళ్ళతో జాయిన్ అయినా. సో నేను ఇక తీట కథలు ఉంటాయి కదా మన ఉండేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఏ వద్ద స్వామి అంతా తీట కథలు చేస్తాడు అనుకున్నారు. సో ఇటకెళ్ళకి అయితే తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు. ఇది ఒకటి మంచి పాయింట్ దొరికింది అనుకుని దీని మీద ఒక ప్రాంక్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ప్రాంక్ అయితే ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి. చూసిన వాళ్ళు ఉత్త వదలకులి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అవుతాడు చూడండి. అటు అటు ఇక్కడ ఉంటాయి జోలికి వచ్చిందా? నేను అన్నిటికేందో నేను పని చేయడం లేదు. ఏమైనా పని చెప్తా వస్తాను, నాకు చెప్తాడు. నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది తెలీదండి. ఆ బోలుదామంటే అవి నాకే ఇచ్చిపోతాడు. అక్కడ ఇంత ముందు ఎప్పుడు ఇంత ముందు మీ ఛాయ్ తాత వచ్చి నన్ను దమ్మని అంటాడు. నువ్వుకో స్వామి మళ్ళను అన్నిటికీ మాట్లాడక నాకు. నువ్వుకో స్వామి మళ్ళను అన్నిటికీ మాట్లాడక నాకు. రుకో జరా సబర్ గురు బీబులే బాగు మళ్ళీ ఊకుండా. ఏంటిది అసా? ఇగో గది కాదు, మొన్న కూడా ఊడు అని అంటే నాకప్ప చెప్పిపోతాను. ఈ సామె పని చెప్తా, సామె వచ్చి నాకు చెప్తాను. ఆ సామె ఇంటలేడు మరి మొత్తం నన్నంటే నేను ఏం చెప్తా సామె ఊకి అన్నిటికీ నాకు చెప్పుకుంటా. మొత్తం నన్నంటే నేను ఏం చెప్తా సామె ఊకి అన్నిటికీ నాకు చెప్పుకుంటా. ఏమన్నా అంటానా నేను? ఊకుంటా అంటే ఏందో అన్ని? అరే నేను ఏమన్నా ఏంది సామె ఊకే ఏ ఊకుంటా అండి. ఎందుకు సామె ఎన్ని పనులు చేయాలి పొక్కనే అన్ని నాకే చెప్తాండే. ఎన్ని పనులు చేయాలి పొక్కనే అన్ని నాకే చెప్తాండే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చెప్పినప్పుడు చేయాలంటే అన్ని వచ్చేస్తాడు కానీ అన్ని చెప్తారా? నోరు నోరు అని కాదు సార్. చెప్పు సార్, కాదు ఆగు ఆగు. నేను నాకు చెప్పిన పని చేస్తానా? ఇగో ఈయన ఉన్న శేఖర్ వాళ్ళకి చెప్పిన పని ఇటు వస్తాడు. గురుస్వామి నీకు చెప్పి నిన్ను చేయమంటానని నాకు చెప్తాను. గురుస్వామి నీకు చెప్పి నిన్ను చేయమంటానని నాకు చెప్తాను. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. నువ్వు అబద్ధాలు అడకు. నిన్న నిన్ను ఏం చెప్పినావు నాకు బోర్లు ఎవరిదోమన్నారు? నిన్న నేను కుటీరంలోనే ఉన్నా. నేను కుటీరంలోనే ఉన్నా. కుటీరంలో ఉన్నా లేనని చెప్పి నీకు ఫోన్లో తినే టైం రాబోలు. ఏ నువ్వు మంచిగానే ఉన్నావు. నేను కుటీరంలోనే ఉన్నా. నిన్న సాయంత్రం ఇవ్వలేరు ఒక్కరిని ఉన్నా నేను. ఆ శేఖర్ సా మధ్య ఇప్పుడు ఆ రోజు అన్న ప్రదీపుని తీసుకుంటానో మళ్ళా లొల్లిలు అయితే అని కూడా చెప్పిన. ప్రదీపుని తీసుకుంటానో మళ్ళా లొల్లిలు అయితే అని కూడా చెప్పిన. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను ఏం నల్లి చేశాను నేను? ఓ సామి కరెక్టే సామి. ఇప్పుడు నేను ఏం నొల్లి చేసా చెప్పు. నోరు ఉన్నదని కాదు మరి అన్నిటికి చెప్తా అంటే నీ అన్నిగా చేసుకోండి. నీ అన్నిగా చేసుకోండి. సామి నువ్వు నువ్వు మంచిగా ఆయన బత్తాండు ఊరుతాండు. ఆయన బత్తాండు ఊరుతాండు. ఒకసారి ట్రా సార్ నా బా నేను ఒకటి చెప్తా అర్థం చేసుకోను. నువ్వు ఇట్లా రా సార్, నేను రోజు సాయంత్రం నేను ఇక్కడనే ఉంటానా, ఏ పని ఉంటలేదు అని నేనే బోర్లు తుమ్ముతానా ఊడతానా? ఆయన వస్తాడు ఏదో ఒకటి చెప్తాడు. ఇక గీనతో చెప్పిస్తా, ఆయన పని కూడా ఆయనతో చెప్పిస్తాడు. అడిగినందుకు నా మీదకి రేస్ అవుతాడు వాళ్ళ బా. అదేంటి నన్ను మొత్తం ఆయన ఏమంటారు? నన్ను కళ్ళల్లో పెట్టుకున్నారు, ఎగతాళ్ళు చేస్తాను. నువ్వు ఆటోలో పోతానో స్వామి శేఖర్ స్వామితో నువ్వెందుకు పోతానో అంటే ఎన్ని పోతే నీకేమైతుంది? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. మరి ఆడ పని వాళ్ళు చేయాలి, ఆయన పని నేను చేయాలా?
నీ డ్యూటీ నువ్వు చేసావు ఇంకో మాట నాకు చెప్పి పోతాండలే ఒక్కసారి అడుగు సామి నువ్వు అన్నిటికీ నన్ను అంటే ఎట్లా సామి మీరు అర్థం చేసుకోరని అన్నిటికీ నన్ను అంటే ఎట్లా సామి మీరు అర్థం చేసుకోరని ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి నేను ఇప్పుడే ఇప్పుడే టచ్చిరా ఏందో అందరు నన్నే కంట్లో పెట్టుకుంటారు ఏందో అందరు నన్నే కంట్లో పెట్టుకుంటారు ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు పూకుంటా సామి నువ్వు ఇంకోసారి ఇట్లా అనకు సామి ఏదో వచ్చినందుకు ఇవ్వల కుటీరం వాళ్ళు మరి ఊకే సామి కుటీరం వచ్చినావు కుటీరంలోకి వచ్చినావు అని అంటే అంటే ఇట్లా మంచికు నుంచి కాసామి ఊకే కుటీరం లేదని ఇలా వచ్చిండు లేదని వచ్చిందంటే నేను అంటే ఎవరు లేరని మనోళ్ళు ఉన్నారని వచ్చింది ఎవరు లేరా కుటీరంలో తీసుకుంటే నొల్లిలు పెడతా నొల్లిలు పెడతాను అంటాను సామి నేనే నొల్లి పెట్టి ఇప్పుడు నేనే నొల్లి పెట్టి ఇప్పుడు ఎందుకు నేను నువ్వు అన్నిటికి నాతో నొల్లి పెట్టు ఓ బేన్ సామి మళ్ళీ ఏంది మళ్ళీ ఉరుతాడు నేను ఏమనలే నేను ఏమన్నాను అంటానో సామి నేనేం మాట్లాడాలి నీళ్ళు తెత్తే తేపు అంటే నేను తెత్తా అంటే నేను దేనా అంటాను ఆయన నేను తెత్తా అంటే నేను దేనా అంటాను ఆయన ఇంట్లో ఇళ్ళకెళ్ళి పో అంటాడు ఇళ్ళకెళ్ళి పో అంటాడు పొమ్మంటా అంట సామి ఏమో మరి పొమ్మంటా అండి అడుగు ఇదే ఇదే చాలి ఇది ఆరాదు అక్కడ క్యామెరా పెట్టినావు ఇట్రా సామి కత్తి పట్టుకొని వస్తాను డైరెక్ట్ ఏసుడే బయటికి దిగ స్వామి శరణ సాములందరికీ వీడియో చూసిలే కదా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మాలలు ఎట్లుంటుందంటే చిన్న చిన్న వాటికి కోపాలు వస్తా అంటే చిన్న చిన్న వాటికి అలుగుతా అంటారు ఆ సామి ఇవ్వకుండా నాకెందుకు పని చెప్తాడు అనేటట్టు ఉంటుంది సో దాని మీద ఒకటి వీడియో చేద్దాం అనుకుని ఉండే ఇక ఏమన్నా తప్పుగా చేసి ఉంటాం ఎక్స్ట్రీమ్లీ సారీ ఎవరిని ఉద్దేశించి కాదు ఇది ఏదో స్వామి మాల గురించి తప్పుగాని కాదు అంటే మాది డైలీ ఎట్లుంటుంది పనులు ఎట్లుంటుంది మేము ఎట్లా బిహేవ్ చేస్తాం అనే దాని గురించే వీడియో తీయడం జరిగింది ఏమైనా గురుసాములందరికీ నన్ను క్షమించడం ఏమైనా తప్పుగా మీతో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అందరు నాతో చెప్పుల్లి వరంగల్ చివరస్త ఛానల్ని చెప్పుల్లి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద గంట సింబల్ ఉంటుంది దాన్ని కుట్టుల్లి.